విక్రమార్కుడి కథలు సిరీస్గా అందించబోతున్నాం వీటి కోసం గాయత్రి పవన్ స్పీక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ కథల్ని ప్రతి శనివారము మరియు బుధవారము మీకు అందించబోతున్నాం పూర్వం భోజమహారాజు అనే రాజు ఉండేవాడు ఆయన రాజ్యానికి రాజధాని ధారానగరం ఆ భోజరాజు పరిపాలనలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు ఒకసారి వారి రాజ్యం సరిహద్దు గ్రామాలపై అడవి జంతువులు దాడి చేస్తున్నాయని ఆ గ్రామ ప్రజలు రాజును కాపాడమని వేడుకున్నారు భోజుడు మంది మార్బలాన్ని వెంటబెట్టుకుని అడవికి పోయి కొన్ని క్రూరమృగాలను చంపి మరికొన్నింటినీ ఆ గ్రామాలకు దూరంగా తరిమేశాడు అతని పరివారం తిరిగి ధారానగరానికి బయలుదేరారు పరివారమంతా ఒక గ్రామ సరిహద్దుకు చేరారు అప్పటికే వాళ్లందరూ బాగా అలసిపోయి ఆకలి దప్పులతో నీరసించిపోయి ఉన్నారు దాని పక్కనే ఒక సజ్జ చేను ఉంది అందులోనే దోసపాదులకు కాయలు విరగకాచి ఉన్నాయి ఆ పంటను పక్షులనుండి కాపాడేందుకు ఆ పొలం యజమాని అయిన డిండిమభట్టు అనే బ్రాహ్మణుడు పొలం మధ్య మంచెను ఏర్పాటు చేసుకుని వడిసెలతో కాస్తున్నాడు భోజరాజును అతని పరివారాన్ని చూసి ఆ బ్రాహ్మణుడెంతో సంతోషిస్తూ రాజా రాకరాక నీవు మా గ్రామానికొచ్చావు నిన్ను నీ పరివారాన్ని చూస్తుంటే ఆకలిదప్పులు బాధిస్తున్నాయని తెలుస్తున్నది నా పొలంలో తీయని సజ్జలున్నాయి వాటిని వద్దనుకుంటే పండిన దోసకాయలున్నాయి వాటిని నీవు నీ పరివారమూ కడుపు నిండా తినండి అదే నాకు సంతోషం అంటూ మంచెమీద నుండి భోజరాజుకు అరచి చెప్పాడు భోజరాజు ఆ బ్రాహ్మణుడి పొలంలో సజ్జలను దోసకాయలను తినడానికి తన పరివారానికి అనుమతినిచ్చాడు అందరూ ఆ బ్రాహ్మణుని పొలంలోకి దిగి సజ్జలను దోసకాయలను తింటూ ఆ బ్రాహ్మణుని దయాగుణాన్ని మెచ్చుకోసాగారు ఆకలిగొన్న పరివారం తన పొలంలో కడుపు నింపుకోవడం చూసి ఆ ఎంతో సంతోషిస్తూ మంచెనుండి కిందకు దిగగానే బ్రాహ్మణుడిలో అప్పటివరకు కనిపించిన దయాగుణం నశించిపోయింది పొలంలో పంటను తింటున్న రాజును సైనికులను చూస్తూనే అయ్యయ్యో చేతికొచ్చిన పంటను అడవి మృగాల వలె దోచుకు తింటున్నారే ధర్మప్రభు అని పేరుగాంచిన భోజరాజే దగ్గర ఉండి ఇలా చేయిస్తే ఇంక నాకు దిక్కెక్కడ అంటూ పెద్దగా ఏడ్వసాగాడు అతని మాటలు విని ఆశ్చర్యపోవడం భోజుడు వంతయ్యింది భోజరాజు మంత్రితో ఇలా అన్నాడు ఈ బ్రాహ్మణుడి ప్రవర్తన విచిత్రంగా ఉంది దారిన పోతున్న మనని కడుపు నింపుకు పొమ్మని అతడే పిలిచాడు ఇప్పుడు అతడే అనుమతి లేకుండా పంటను తింటున్నామని నిందిస్తున్నాడు మీరతడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి రాజధానికి వెళ్లగానే అతడికి నష్టపరిహారం పంపుతామని చెప్పి రండి అంటూ మంత్రిని పంపాడు మంత్రి వెళ్లి ఆ బ్రాహ్మణుడికి నచ్చజెప్పి భోజుడు చెప్పినట్లే చెప్పాడు అందుకు ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించాడు భోజుడు తన పరివారాన్ని వెంట పెట్టుకుని ముందుకు కదిలాడు మళ్లీ బ్రాహ్మణుడు మంచె ఎక్కి వెళ్లిపోతున్న భోజుణ్ణి చూస్తూ రాజా ఆకలి తీరకుండానే వెళ్ళిపోతున్నావా ఏం నీవు నా పొలంలో పండిన పంట తినదగ్గది కాదా అంటూ ప్రశ్నించాడు బ్రాహ్మణుడి వింత ప్రవర్తన చూసి భోజుడు అతడి మంత్రి పరివారము విస్తుపోయారు మళ్లీ పరివారం మొత్తం ఆ బ్రాహ్మణుడి పొలంలోకి దిగి పంటను తినసాగారు కొంతసేపటికి ఆ బ్రాహ్మణుడు దిగి కిందకు వస్తూనే తన పొలంలో సజ్జలు దోసకాయలను తింటున్న భోజుడి పరివారాన్ని చూసి గుండెలు బాదుకుంటూ ఏడవసాగాడు భోజుడి మంత్రి బ్రాహ్మణుడి ప్రవర్తనలో మార్పు మంచను దిగి కిందకు రావడంతోనే కలుగుతుందన్న విషయాన్ని గ్రహించాడు వెంటనే భోజుడు డిండిమ పిలిచి అతనికి నచ్చజెప్పి ఆ పొలానికి బదులుగా ఐదు గ్రామాలతనికి బహుమానంగా ఇచ్చి తను ఆ పొలాన్ని స్వాధీనపరుచుకున్నాడు బ్రాహ్మణుడు తన ప్రవర్తనకు ఎంతగానో బాధపడి క్షమాపణలు చెప్పుకొని ఆ పొలంను స్వాధీనపరిచి సంతోషంగా వెళ్ళిపోయాడు భోజుడు ఆ పొలం పక్కనే గుడారం వేయించి మంచె ఉన్న ప్రాంతంలో తవ్వకాలను చేపట్టమని మంత్రిని ఆజ్ఞాపించాడు ఆ ఆజ్ఞ మేరకు సైనికులు తవ్వకాలు జరపసాగారు మూడవ నాడు ఆ ప్రాంతంలో ముప్పై రెండు బొమ్మలు కలిగిన నవరత్న ఖచ్చిత బంగారు సింహాసనం ఒకటి బయటపడింది ఆ సింహాసనం అధిష్ఠించడానికి భోజుడు ప్రయత్నించగా మెట్ల మీద ఉన్న ముప్పై రెండు బొమ్మలు గొల్లున నవ్వాయి భోజుడు విస్తుపోయి ఆ ముప్పై రెండు బొమ్మల వంక చూస్తూ బొమ్మలారా మీకు ప్రాణం ఉన్నదా నేను సింహాసనం ఎక్కడానికి రాగా మీరందరూ ఎందుకు నవ్వారు అందుకు కారణమేమిటి అంటూ అడిగాడు మొదటి మెట్టు మీద ఉన్న బొమ్మ భోజుడి ప్రశ్నలకు ఈ విధంగా పలికింది భోజరాజా నేను మదనరంజని నా సింహాసనమును ఇంతకు ముందు అధిష్ఠించి పాలించిన మహారాజు విక్రమార్కుడు అతడు తన సోదరుడైన భట్టి కుమారుడితో కలిసి రెండు వేల ఏళ్లు ఉజ్జయిని నగరాన్ని పరిపాలించాడు విక్రమాదిత్యుని పాలన పూర్తయిన తరువాత అంతటి సమర్థుడైన రాజు ఎవ్వరూ ఈ సింహాసనంను అధిష్ఠించేందుకు ఈ లోకమున కనిపించక ఈ సింహాసనం భూస్థాపితమయ్యింది నీవు విక్రమాదిత్యునికి సమవుజ్జీ కాగలవాడివి కాదు అని మా ముప్పై రెండు మంది అభిప్రాయం అందుకనే మేం నవ్వాము అంటూ చెప్పింది భోజరాజు మదనరంజని మాటలకు సాలోచనగా మదనరంజని నీవు చెబుతున్న విక్రమార్కునికి నేను సమవుజ్జీని అవునో కాదో తెలియాలంటే ఆయన కథ తెలియాలి కదా కనుక ఆయన కథను తెలియజేయి అంటూ కోరాడు అలాగే రాజా అంటూ విక్రమార్కుని కథను చెప్పడం ప్రారంభించింది మదనరంజని